టోఫెల్ శిక్షణ ట్యాబ్లు స్మార్ట్ టీవీలంటూ అరచేతుల స్వర్గం చూపే జగన్ సర్కారు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కడుపు మార్చుతోంది పెట్టింది తినాలి లేకుంటే పస్తులుండాలి గొంతెత్తితే మార్కుల్లో కోత ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దుస్థితి విద్యార్థుల ఆకలి కేకలు వినిపించుకుని ముఖ్యమంత్రి జగన్ ప్రతి సభలోనూ వారికి ఏదో గొప్ప మేలు చేస్తున్నట్లు బాగా ఒంగోలు భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటించారు వండిన అన్నం అయిపోయిందని చెప్పడంతో ఆకలి తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి భోజనం పంపించమని అడిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పాటు మరో ఇద్దరు స్నేహితులకు అన్నం నీలసీసాలు పంపించే ఏర్పాటు చేయగలరా అని ఓ విద్యార్థిని ఫోన్ చేసి అడిగిందంటే తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారు అయినా జగన్ ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు జగన్ సీఎం అయిన తర్వాత తనకు బంధువయ్యే వ్యక్తిని తీసుకొచ్చి కీలక పదవిలో కూర్చోబెట్టారు ఇక్కడ ఆయన చెప్పిందే వేదం దీనిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు హడలెత్తిపోతారు గత కొంతకాలంగా ఒంగోలు నూజివేడు శ్రీకాకుళం ఇడుపలపాయ ట్రిపుల్ ఐటీల్లో భోజనం ఇతర సౌకర్యాలపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ముద్దు నిద్ర నటిస్తోంది ట్రిపుల్ ఐటి భవనాల నిర్మాణానికి తిదేపా ప్రభుత్వం రెండు వేల పదిహేడులో పామూరు మండలం దోబగుంట వద్ద శంకుస్థాపన చేయగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ స్థలాన్ని కనిగిరి మండలం బల్లపల్లికి మార్చేసింది అంచనా వ్యయం పన్నెండు వందల కోట్ల రూపాయలు కాగా ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు పీయూసి ఒకటి రెండు విద్యార్థులకు ఇడుపులపాయలో చదువు చెబుతున్నారు మిగతా నాలుగు వేల మందిని స్థానికంగా అద్దెకు తీసుకున్న భవనాల్లో ఉంచుతున్నారు ఇడుపులపాయలో ఎనిమిది వేల మంది ఒకే చోట ఉండాల్సి వస్తోంది కొందరు విద్యార్థినులను గతేడాది మార్చిలో ఇడుపులపాయలోని పాత క్యాంపస్లోకి మార్చడానికి ప్రయత్నించినా అక్కడికి వెళ్లబోమని రెండు రోజుల పాటు ధర్నా చేశారు పాత క్యాంపస్లో పాములు తేళ్లు విషకీటకాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళంలో అరవై ఆరు కోట్ల డెబ్బై లక్షలతో రెండు వేల ఇరవైలో అకాడమిక్ బ్లాక్ నిర్మాణం మొదలుపెట్టారు అది ఇంతవరకు పూర్తి కాలేదు విద్యార్థులకు సరిపడా భవనాలు లేక ఈ క్యాంపస్కు చెందిన రెండు వేల మందిని నూజివీడులో ఉంచుతున్నారు రెండు క్యాంపస్లకు చెందిన ఎనిమిది వేల మంది ఒకే చోట ఉండడంతో నూజివీడులోనూ తరగతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి తాత్కాలిక రేకుల షెడ్లలోనూ తరగతులు నిర్వహిస్తున్నారు నాలుగున్నరేళ్లుగా ట్రిపుల్ ఐటీ వర్సిటీ ఆర్జీకేయుటీకి ఉపకులపతినే నియమించలేదు గతంలో దాదాపు పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డిని ఇన్ఛార్జి వీసీగా కొనసాగించారు ఇప్పుడు జెఎన్టీయూ అనంతపురం ప్రొఫెసర్ విజయ్ కుమార్ ను ఇన్ఛార్జి వీసీగా కొనసాగిస్తున్నారు ఇటీవల ఏకంగా ప్రైవేటు కళాశాలలకు చెందిన వారిని తీసుకొచ్చి శ్రీకాకుళం ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లుగా నియమించారు చిమిడిన అన్నం రుచిపచీ లేని కూరలు పప్పులేని నీళ్లచారు వీటిని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని నూజివీడి విద్యార్థులు గత అక్టోబరులో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు పేదల పక్షమనే సీఎం జగన్ ట్రిపుల్ ఐటీల్లో చదువుకునే పేద పిల్లలకు నాణ్యమైన భోజనం అందించలేరా మంచి ఆహారం పెట్టేందుకు నిధులు ఇవ్వలేరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం వసతి దీవెన కింద ఇరవై వేల రూపాయలు చెల్లిస్తోంది ఇది నాణ్యమైన భోజనం అందించేందుకు సరిపోవడం లేదని విద్యార్థుల నుంచి అదనంగా ఏడు వేల రూపాయల వరకు మెశ్చార్జీల పేరుతో ట్రిపుల్ ఐటీలు వసూలు చేస్తున్నాయి డబ్బులు చెల్లిస్తున్నా పిల్లలకు సరిపడా నాణ్యమైన భోజనం లేదు వాళ్లు ఆందోళనలు చేసినా పరిస్థితుల్లో మార్పు ఉండటం లేదు పైగా ఫిర్యాదు చేస్తామంటే అంతర్గత మార్కులు ప్రాక్టికల్ పరీక్షల్లో కోత వేస్తామని భయపెడతారని విద్యార్థులు వాపోతున్నారు పెరుగులో పిండి కలుపుతున్నారంటూ గతంలో నూజివీడు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తనిఖీలు చేసిన రోజునే భోజనం బాగుంటుందని ఆ తర్వాత మళ్లీ మామూలేనని ఆందోళన సమయంలో వెల్లడించారు సాయంత్రం అందించే అల్పాహారం సైతం సరిపడా పెట్టడం లేదు ఎదిగే వయసులో పోషకాలు అందకపోతే తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదముంటుంది అలాంటప్పుడు వాళ్ల చదువులేమౌతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు